ముద్రగడ వైసీపీ కండువా కప్పుకోవడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 12న పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డితో ముద్రగడ టచ్ లోకి వచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పొలిటికల్ రీఎంట్రీ దాదాపు ఖాయమైపోయింది. వైసీపీలో చేరడానికి సంబంధించి ఆ పార్టీ నేతలతో ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయి. ఈ నెల 12వ తేదీన ముద్రగడ పద్మనాభం ఆయన కుటుంబం వైసీపీలో చేరడం ఇక లాంఛనమే అని వైసీపీ వర్గాలు కావచ్చు, అదేవిధంగా ముద్రగడ వర్గాలకు సంబంధించిన అనుచరులు కూడా క్లారిటీ ఇస్తున్నారు. దీనికి సంబంధించి వైసీపీ నేత జక్కంపూడి గణేష్ ముద్రగడ నివాసానికి వెళ్ళడం, కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి వెళ్ళి ఆయనతో సుదీర్ఘంగా చర్చించినట్లుగా కూడా పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అదేవిధంగా వైసీపీ రెండు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డితో కూడా గణేష్ ముద్రగడ పద్మనాభంతో ఫోన్లో మాట్లాడించారు. దీని ఇద్దరికి సంబంధించి వారిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. ముద్రగడ పద్మనాభం ముందు పార్టీలో చేరాలని ఇటు మిథున్ రెడ్డి ప్రపోజల్ పెట్టడంతో ముద్రగడ పద్మనాభం కూడా దానికి స్పందించారు. తనకు అన్కండిషనల్గా పార్టీలో చేరడానికి తనకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ పోటీకి సంబంధించి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. గతంలో 5 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉంటారు, వారిని డిస్టర్బ్ చేసే ఉద్దేశం తనకు లేదు. ఒకవేళ పార్టీ అనుకుంటే పార్టీ ఆదేశిస్తే తాను పోటీ చేస్తానని, ఒకవేళ పార్టీ తనకు పోటీ అవసరం లేదనుకుంటే అన్కండిషనల్గా మద్దతు ఇస్తానని కూడా ముద్రగడ పద్మనాభం వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డితో క్లారిటీగా చెప్పారని మనకు పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందింది. దీనికి సంబంధించి మరో 2-3 రోజుల్లోనే అధికారికంగా ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ముద్రగడ పద్మనాభం గత ఏడాది దాదాపు 10 నెలల పాటు వైసీపీలో జాయిన్ అవుతారు. వైసీపీకి సంబంధించిన పార్టీని నేతలతో చర్చించారని కూడా ఇటు వైసీపీ వర్గాలు, అదేవిధంగా ముద్రగడ అనుచరులు కూడా చాలా క్లారిటీగా చాలా సందర్భాల్లో చెప్పిన సిచ్యువేషన్. అయితే దానికి సంబంధించి గత జనవరిలో ఇటు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ నివాసానికి రావడం, ఆయన స్వయంగా పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చి ముద్రగడ పద్మనాభం పార్టీలోకి ఆహ్వానిస్తారని కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. దాంతో వైసీపీ కూడా ముద్రగడ పద్మనాభంకి సంబంధించి కొద్ది గ్యాప్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా తాము ఆ ప్రయత్నం విరమించుకుంటున్నామని కూడా వైసీపీ వర్గాలు చెప్పాయి. అయితే జనసేనకు సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. తన అవసరం మీ పార్టీకి ఉండదు, మీరు పోటీ చేస్తే 24 స్థానాలలో తన అవసరం ఉండకపోవచ్చని కూడా లేఖ సారాంశం. దానికి సంబంధించి కూడా వైసీపీ అడ్వాన్స్ అవుతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి గట్టిగా ఎదుర్కోవాలంటే కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దల్ని పార్టీలో ఆహ్వానించడం, కీ రోల్ పోషించే ఆ స్థాయి వ్యక్తుల్ని పార్టీలోకి ఆహ్వానిస్తే కనుక ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుందని ఇటు వైసీపీ భావించింది. దానికి తగ్గట్లుగానే ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి ఆహ్వానించినట్లు కూడా తెలుస్తుంది. మరొక ఈ నెల 12 ఒకవేళ అన్నీ ఓకే అనుకుంటే ఈ నెల 12 ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారని దానికి సంబంధించి ఒక స్పష్టత మనకి పార్టీ వర్గాల ద్వారా అందుతుంది. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం ఒకటే ప్రశ్నించారు, ఒకవేళ అవసరం అనుకుంటే తాను పార్టీలోకి చేరుతాను, ఖచ్చితంగా తాను పోటీ చేయడానికి ఎటువంటి కండిషన్స్ లేవని చెప్తూనే మీరు ఇండివిజువల్గా అడుగుతున్నారా, మిథున్ రెడ్డిని ఇండివిజువల్గా అడుగుతున్నారా, లేదంటే జగన్ తనని పార్టీలోకి చేర్చుకోవడానికి జగన్ సంప్రదించమన్నారని కూడా ముద్రగడ పద్మనాభం మిథున్ రెడ్డి దగ్గర ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి స్వయంగా సీఎంఏ పార్టీలోకి ఆహ్వానించమన్నారు, ఎటువంటి భేషజాలు లేవు, ఖచ్చితంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కూడా మిథున్ రెడ్డి చెప్పారు. మరొక 1 లేదా 2 రోజుల్లోనే మిథున్ రెడ్డి స్వయంగా ముద్రగడ పద్మనాభంని కలుస్తారని కూడా ఇటు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. దానికి సంబంధించి మరొక 2 రోజుల్లోనే ఒక క్లారిటీ రానుంది. ముద్రగడ పద్మనాభంని స్వయంగా ఇటు మిథున్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత ఈ నెల 12న లేదా మరో మంచి ముహూర్తంలో చూసుకుని వైసీపీలో చేరతారని ఇటు ముద్రగడ అంచెల ద్వారా తెలుస్తుంది. అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వారంలో వచ్చే అవకాశం ఉండడంతో ఇంతకంటే ముందే ముద్రగడ పద్మనాభంని పార్టీలోకి చేర్చుకోవడంపై వైసీపీ దృష్టి పెట్టింది. దానికి సంబంధించి కూడా ఒక క్లియర్ పిక్చర్ కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇటు వైసీపీ వర్గాలు కావచ్చు, ఇటు ముద్రగడ అంచెలు కావచ్చు ఒకటో చెప్తున్నారు. మరొక కొద్ది రోజుల్లోనే ముద్రగడ పద్మనాభం ఆయన అటు కుటుంబ సభ్యులు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని, అన్కండిషనల్గా పార్టీలో చేరతారని ఇటు ఇరు వర్గాలు చెప్తున్న సిచ్యువేషన్. అంటే ఇటు ప్రస్తుతానికి అయితే ఎలక్షన్ కోడ్ రాకముందే ముద్రగడను పార్టీలో చేర్చుకొని ఆయన కుమారుడికి సముచిత స్థానం ఇచ్చే ఆలోచనలు కూడా వైసీపీ ఆలోచిస్తుందని కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. మొత్తానికి అయితే ముద్రగడ పద్మనాభం మరొక కొద్ది రోజుల్లోనే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు, తిరిగి పొలిటికల్ రీఎంట్రీ ఉన్నారు. 2009లో చివరిసారి ఆయన కాంగ్రెస్ తరఫున పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి దాదాపు 15 సంవత్సరాలుగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత
చేద్దాం, ప్రభుత్వంలో కాపులకు రిజర్వేషన్ కల్పించాలని ఉద్యమాలు చేస్తూనే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమాలకు బ్రేక్ ఇచ్చి తాను ఉద్యమం చేయలేను. ఒకవేళ ఎవరైనా కాపులకి రిజర్వేషన్ కల్పించాలని ఉద్యమం చేస్తే తాను మద్దతు ఇస్తానని ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్లు కంటిన్యూగా మొదట్లో వైసీపీలో చేరతారని, లేదు తిరిగి జనసేనలో చేరతారని ఆ పార్టీ నేతలు ముద్రగడ నివాసానికి రావడం, దానికి ఎండ్ కార్డ్ వేస్తూ ముద్రగడ లేఖ రాయడం, తిరిగి ఇటు వైసీపీ కూడా ముద్రగడను ఎలక్షన్ ముందు ఉభయ గోదావరి జిల్లాలో ఆయన ఫ్యాక్టర్ పనిచేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తుంది. ముద్రగడ కూడా అన్కండిషనల్గా పార్టీలో చేరడానికి ఒప్పుకున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్ అంటివి కిర్లంపూడి నుంచి.